Hi friends, welcome to Easy Tricks YouTube channel. This video lo manam arithmetic lo bhaganga percentage part 4 chuddam friends. Previous parts chudana varu evaranna unte ee video kinda playlist lo untayi chudandi. Arithmetic playlist, GK playlist, reasoning playlist. Friends, start cheddam. First question. A spider climbed 62.5% of the height of the pole in 1 hour and in the next hour it covered 12.5% of the remaining height. If the height of the pole is 192 meters, then the distance climbed in second hour is. ఒక స్తంభం ఎత్తులో 62.5% మొదటి గంటలోను తర్వాతి ఒక గంటలో మిగతా ఎత్తులో 12.5% ఒక సాలీడు ఎక్కింది స్తంభం మొత్తం ఎత్తు 192 మీటర్లు అయితే అది రెండో గంటలో ఎక్కిన ఎత్తు ఎంత ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా ఒక స్పైడర్ ఉందంట సో ఆ స్పైడర్ అనేది ఒక పోల్ ఎక్కుతుందంట ఫర్ సపోజ్ ఇది స్పైడర్ అనుకోండి सो यदो स्पाइडर अनुकोंडि फस्ट दीन हाइट वच्ची 192 मीटर्स अन्नाडु ई स्पाइडर अनेदि फस्ट 1 अवर लो 62.5% एक्कुतुंदि अन्नाडु टोटल हाइट लो 62.5% अंटे दीनि फ्राक्षन लो कन्वर्ट चेयंडि 62.5% वाल्यू फ्राक्षन राकपोते डैरेक्ट चेयंडि 62 * 2 124 + 1 125 / 200 25 5 टाइम्स 25 8 टाइम्स అంటే ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 5/8 అంటే స్పైడర్ 1 అవర్ లో 5/8 ఆఫ్ 192 ఎక్కుతుంది అంటే 5/8 ఆఫ్ 192 8 2 టైమ్స్ 4 టైమ్స్ 5 * 24 = 120 అంటే స్పైడర్ ఫస్ట్ 1 అవర్ లో 120 మీటర్స్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ 120 మీటర్స్ సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 192 లోంచి 120 తీస్తే 72 మీటర్స్ ఉంది సో నెక్స్ట్ అవర్ లో ఎంత ఎక్కుతుంది అన్నాడు ఈ రిమైనింగ్ హైట్ లో 12.5% అన్నాడు సో ఈ 12.5% వాల్యూ వచ్చేసి 1/8 అందుకే ఫస్ట్ వీడియోలో చెప్పిన ఫ్రెండ్స్ ఫ్రాక్షన్ నుంచి మనం పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూ తెలుసుకోవడం ఈజీ అవుతుందని సో ఇక్కడ 12.5% అంటే 1/8 కదా సో ఈ 1/8 అనేది ఈ 72 లో 1/8 1/8 ఆఫ్ 72 8 9 టైమ్స్ అంటే సెకండ్ అవర్ లో వచ్చి 9 మీటర్స్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అవర్ లో వచ్చి 62.5% ఎక్కితే సెకండ్ అవర్ లో వచ్చి రిమైనింగ్ హైట్ లో 1/8 అంటే సెకండ్ అవర్ లో ఓన్లీ 9 మీటర్స్ ఏ క్లైమ్ చేస్తుంది సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ద సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఇస్ 2000 రూపీస్ ఏ స్పెండ్స్ 95% ఆఫ్ హిస్ సాలరీ అండ్ బి స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ సాలరీ ఇఫ్ నౌ ద సేవింగ్స్ ఆర్ ద సేమ్ వాట్ ఇస్ ఏస్ సాలరీ ఏ కామా బి ల మొత్తం జీతం 2000 రూపాయలు తన జీతంలో ఏ 95% బి 85% ఖర్చు చేయగా ఇద్దరికి సమానంగా డబ్బు ఆదా అయ్యింది అయితే ఏ జీతం ఎంత ఈ టైప్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో వీళ్ళిద్దరు జీతం కలిపి నెలకి 2000 రూపాయలు సో ఏది ఎంత తెలియదు బి ది ఎంత తెలియదు ఏ బి ల ఇద్దరు జీతం కలిపి నెలకి 2000 రూపాయలు ఏ అనేవాడు నెలకి 95% అనేది ఖర్చు చేస్తున్నాడు బి అనేవాడు 85% ఖర్చు చేస్తున్నాడు అంటే బి తన జీతంలో 85% ఏ తన జీతంలో 95% ఖర్చు చేస్తున్నాడు అయితే వీళ్ళిద్దరికీ రిమైనింగ్ సేవింగ్స్ ఉంటుంది కదా అంటే 90% ఖర్చు చేస్తే ఇక్కడ 5% అనేది సేవింగ్స్ చేస్తున్నాడు ఇక్కడ 85% ఖర్చు చేస్తే 15% అనేది సేవ్ చేస్తున్నాడు ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే ఈ 5% ఏ 5% బి 15% సేమ్ అని చెప్తున్నాడు అలా అయితే ఏ జీతం ఎంత అని అడుగుతున్నాడు సో ఈ టైప్ చూద్దాం ఫస్ట్ ఏ సాలరీ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి ఏ సాలరీ ఎక్స్ మనకి బి సాలరీ ఏమవుతుంది ఏ సాలరీ ఎక్స్ అవుతే బి సాలరీ వచ్చేసి 2000 మైనస్ ఎక్స్ అంటే ఈ 2000 నుంచి ఎక్స్ తీసేస్తేనే కదా బి సాలరీ వస్తుంది సో దీని వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఈ సేవింగ్స్ ఏమన్నాడు కాబట్టి ఈ 5% ఆఫ్ ఎక్స్ సాలరీ అంటే 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి సాలరీ 15% ఆఫ్ 2000 మైనస్ ఎక్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ సేవింగ్స్ ఏమన్నాడు కాబట్టి ఈ 5% ఆఫ్ ఏ సాలరీని ఎక్స్ అనుకున్నాను కాబట్టి 5000% ఆఫ్ ఎక్స్ బి సాలరీ అంటే 15% ఆఫ్ బి సాలరీ వచ్చేసి 2000 మైనస్ ఎక్స్ అన్నాను కాబట్టి ఈ స్టెప్ వేయను సో క్యాన్సిల్ చేద్దాం పర్సెంట్ పర్సెంట్ క్యాన్సిల్ 5 3 టైమ్స్ సో ఎక్స్ ఈక్వల్స్ టు 3 × 2000 6000 మైనస్ 3 × ఎక్స్ 3x సో 3x అట్సేపు వెళ్తే 4x equals to 6000. So x equals to 1500 rupees. So option C.
1500 rupees is correct answer. Next question. 5/9 part of the population in your villages are males. If 30% of the males are married, the percentage of unmarried females in the total population is. ఒక గ్రామంలో 5/9వ భాగం జనాభా పురుషులు, 30% మంది పురుషులు వివాహితులు. అయినా మొత్తం జనాభాలో పెండ్లి కాని స్త్రీల శాతం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక విలేజ్ ఉందంట. సో ఆ విలేజ్లో టోటల్ పాపులేషన్లో 5/9 పార్ట్ వచ్చేసి మేల్స్ అంటున్నాడు. సో మనకి ఆ విలేజ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆ విలేజ్లో టోటల్ పాపులేషన్ వచ్చి 9 పార్ట్స్ అనుకుంటే అందులో 5 పార్ట్స్ వచ్చేసి మేల్స్, ఇంకా రిమైనింగ్ పీపుల్ వచ్చేసి ఫీమేల్. అంటే వీళ్ళ ఫైవ్ అయితే రిమైనింగ్ వచ్చి 4. సో మనం వీళ్ళని మనం 5, 4 ఉంది కాబట్టి 50-40 అని తీసుకుంటున్నాను మనకి పర్సంటేజ్లు కన్వర్ట్ చేయడానికి. సో ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు, ఈ మేల్స్లో 30% మ్యారీడ్, 50లో 30% అంటే 15. ఈ 15 మేల్స్కి మ్యారేజ్ అయిపోయింది. అదేవిధంగా సో ఈ టైప్ సమ్స్కి ఏంటంటే ఇక్కడ మేల్స్కి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇక్కడ అంతమంది ఫీమేల్స్కి కూడా మ్యారేజ్ అయిపోద్ది. ఈ టైప్ సమ్స్కి వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందని అజంప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ టైప్ సమ్స్కి మాత్రమే. సో ఇక్కడ 50లో 15 మందికి మ్యారేజ్ అయిపోతే మ్యారేజ్ అవ్వడం వాళ్ళు 25 మెంబర్స్. ఇక్కడ 40లో 15 మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 35 ఇక్కడ 25. సో ఇక్కడ మనకి 35 మెంబర్స్కి మ్యారేజ్ అవ్వలేదు, ఇక్కడ 25 మెంబర్ ఫీమేల్స్కి మ్యారేజ్ అవ్వలేదు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫీమేల్స్ ఎంతమందికి మ్యారేజ్ అవ్వలేదు అని అడుగుతున్నాడు. ఇక్కడ 25 మెంబర్స్కి మ్యారేజ్ అవ్వలేదు. ఈ మెంబర్స్ అనేది టోటల్ పాపులేషన్ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో 25/ టోటల్ పాపులేషన్ అంటే 50 మేల్స్ 40 ఫీమేల్స్ అనుకున్నాం కదా, 50+40 అంటే 90 × 100, 0, 0 క్యాన్సిల్, 255, 250/9 క్యాన్సిల్ చేస్తే 9 2 times 7 times 27, రిమైనింగ్ వచ్చి 7/9 అంటే 27 7/9%. సో ఆప్షన్ బి ఫ్రెండ్స్, ఇక్కడ 5 కాదు 9, 27 7/9%. నెక్స్ట్ క్వశ్చన్. ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఇఫ్ 20% ఆఫ్ ద బాయ్స్ అండ్ 25% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అడల్ట్స్, ద పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్ ఈజ్. ఒక కళాశాలలో బాలబాలికల నిష్పత్తి 3:2, బాలురలో 20%, బాలికలలో 25% వయోజనులు అంటే అడల్ట్స్, నాట్ అడల్ట్స్ ఎంతమంది? సో ఈ టైప్ సమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక కాలేజ్ ఉంది. సో ఆ కాలేజీలో బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. ఏ రేషియోలో ఉన్నారు? 3:2. సో ఇక్కడ 3:2 రేషియోలో ఉన్నారు కాబట్టి మనకి కన్వీనియన్స్ కోసం దీన్ని 30 కింద దీన్ని 20 కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. అంటే 30 బాయ్స్ 20 గర్ల్స్ అని అజంప్షన్ చేసుకుంటున్నా. సో ఈ 30 బాయ్స్లో ఎంత పర్సెంట్ అన్నాడు ఫ్రెండ్స్? 20% అన్న వాళ్ళు అడల్ట్స్. 30లో 20% అంటే 10% అంటే 3, 20% అంటే 6. ఈ 6 మెంబర్స్ వచ్చి అడల్ట్స్, రిమైనింగ్ పీపుల్ వచ్చేసి నాట్ అడల్ట్స్. నెక్స్ట్ అదేవిధంగా గర్ల్స్లో 25% అంటున్నాడు. 25% అంటే 10% వచ్చేసి 2, 20% వచ్చి 4, 5% వచ్చి 1 అంటే 5 అవుతుంది. 25% అంటే రిమైనింగ్ పీపుల్ వచ్చి నాట్ అడల్ట్స్. మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే కాలేజీలో నాట్ అడల్ట్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. అంటే 24+15 అంటే 39 మెంబర్స్ నాట్ అడల్ట్స్ అని అడుగుతున్నాడు. కంపేర్ చేసుకుంటే మొత్తం టోటల్ కాలేజ్ స్ట్రెంత్ 30 బాయ్స్ 20 గర్ల్స్ కాబట్టి టోటల్ 50. సో పర్సంటేజ్ 52 times 39 × 2 is 78%. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ద నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ విల్ బి. ఒక పుస్తకం ఖరీదును మొదట 25% తగ్గించి తరువాత 20% పెంచితే అప్పుడు ఖరీదులో వ్యత్యాసం ఎంత? ఫ్రెండ్స్ ఈ టైప్ క్వశ్చన్స్ అనేవి సక్సెసివ్ మోడల్ కేసులు ఫ్రెండ్స్. సో ఈ టైప్ సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బుక్ ఉంది. సో ఆ బుక్ ప్రైస్ వచ్చేసి మనకు తెలియదు కాబట్టి 100 రూపీస్ అనుకుంటున్నాం. ఒక బుక్ ఖరీదు 100 రూపీస్ అంటున్నాను. ఫస్ట్ ఈ బుక్ని ఏం చేశాడు? 20% డిక్రీజ్ చేశాడు. అంటే 100 రూపీస్ అనుకుంటే అందులో 20% తగ్గింది. 100లో 20% అంటే 20.
హండ్రెడ్ లోంచి 20 తీస్తే 80. సో ఇప్పుడు ప్రైస్ వచ్చి 80 రూపీస్ వచ్చింది. ఓ ఫ్రెండ్స్ 25%. సో 100 లోంచి 25% తగ్గిందంటే 75. సో ప్రైస్ వచ్చి ఇప్పుడు 75 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు, ఈ 75 రూపీస్ ఉంచకుండా మళ్ళీ 20% ఇంక్రీజ్ చేశాడు. ఫస్ట్ 25% ఇంక్రీజ్ చేశాడు, తర్వాత మళ్ళీ 20% ఇంక్రీజ్ చేశాడు. ఈ 75లో 20% అంటే ఫస్ట్ 10% అంటే 7.5, 20% అంటే 15. సో ఈ 75కి 15 రూపాయలు యాడ్ చేశాడు. 75కి 15 యాడ్ చేస్తే 90. సో టోటల్గా మనకి ఆ బుక్ అనేది 90 రూపీస్కి అమ్మాడు. ఫస్ట్ 100 రూపీస్ ఉంది, దాన్ని తగ్గించాడు, తర్వాత మళ్ళీ పెంచాడు, లాస్ట్కి వచ్చేటప్పటికి 90 రూపీస్ అయింది. సో డిఫరెన్స్ ఏమవుతుంది, 10 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ కంపేర్ చేసుకుంటే 100 రూపీస్తో. సో పర్సంటేజ్ 100 100 క్యాన్సిల్ అయితే టోటల్ వచ్చినకి 10 రూపీస్, 10% అన్నాడు. మనకి ఏమైంది, డిక్రీజ్ అయింది కాబట్టి 10% డిక్రీజ్. ఒకవేళ ఇక్కడ 90 కాకుండా 110 వస్తే ఇక్కడ 10 రూపీస్ వస్తుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 90 తక్కువ వచ్చింది కాబట్టి డిక్రీజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ యూర్ షర్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ దెన్ రిడ్యూస్డ్ బై 15%. ద ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఈజ్, ఒక షర్ట్ ఖరీదు 15% పెంచి తర్వాత 15% తగ్గించారు, అప్పుడు షర్ట్ తుది ఖరీదు ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఈ టైప్ చూద్దాం, ఒక షర్ట్ ఉంది, షర్ట్ ఖరీదు వచ్చి 100 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ 15% ఇంక్రీజ్ చేశాడు ఫ్రెండ్స్, 15% ఇంక్రీజ్ చేశాడు, దీన్ని 15% యాడ్ చేశాడు అంటే 115 అయింది. ఫస్ట్ 100 ఉంది, 15% ఇంక్రీజ్ చేస్తే 115 అయింది. నెక్స్ట్ అగైన్ 15% డిక్రీజ్ చేశాడు, ఇందులో 15% డిక్రీజ్ చేశాడంటే ఇందులో 10% వచ్చి 11.5, 5% వచ్చేసి 5.75, టోటల్ వచ్చి 17.25. సో ఈ 115లోంచి ఈ 17.25 అనేది డిక్రీజ్ అయ్యింది. సో 115లోంచి 17.25 డిక్రీజ్ అయితే 97.75. సో క్లైమాక్స్కి 97.75 వచ్చింది, స్టార్టింగ్ 100 రూపీస్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్, 2.25. సో పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇది కంపేర్ విత్ 100 కాబట్టి పర్సంటేజ్ కూడా 2.25% అవుతుంది, తగ్గింది కాబట్టి డిక్రీజ్ మైనస్ వాల్యూ. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ సమ్ ఈ మెథడ్ కాకుండా ఫార్ములా మెథడ్ కూడా వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఇక్కడ ఏ అంటే ఒక పర్సంటేజ్, బి అంటే సెకండ్ పర్సంటేజ్. ఈ వాల్యూస్ ఇందులేద్దాం. ఫస్ట్ ఏ కాబట్టి ఫస్ట్ 15% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్, ఇంటూ బి అంటే 15% డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్, ప్లస్ 15 ఇంటూ మైనస్ 15 బై 100. దీన్ని సాల్వ్ చేద్దాం. 15 ఇంటూ 15 అంటే 225 బై 100, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 225 బై 100 అంటే మైనస్ 2.25. 2 జీరోస్ కాబట్టి 2 డెసిమల్స్ ముందు. సో ఆన్సర్ ఈస్ 2.25, మైనస్ వచ్చింది కాబట్టి డిక్రీజ్, అదే పాజిటివ్ అయితే ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. ద నెంబర్ సో అప్టైన్డ్ ఈజ్ 10 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్. వాట్ వాజ్ ద ఒరిజినల్ నెంబర్? ఒక సంఖ్యను 10% తగ్గించి తర్వాత 10% పెంచారు, అప్పుడు వచ్చిన సంఖ్య విలువ అసలు సంఖ్య కంటే 10 తక్కువ, అయినా అసలు సంఖ్య ఎంత? ఈ టైప్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక నెంబర్ డిక్రీజ్ అయిందన్నాడు ఫస్ట్, మనం ఆ నెంబర్ని 100 అనుకుందాం ఫ్రెండ్స్. పర్సంటేజ్ ప్రతిదీ మనం 100 అని తీసుకుంటేనే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ నెంబర్ 100 తీసుకున్నాను, దానికి 10% డిక్రీజ్ అన్నాడు. ఫస్ట్ డిక్రీజ్ అన్నాడు కాబట్టి 10% డిక్రీజ్ అయింది అంటే 90 అయింది. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ ఇంక్రీజ్డ్ బై 10%, మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ డిక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అయింది. 90లో 10% అంటే 9. సో ప్లస్ 9 యాడ్ చేద్దాం, 90 ప్లస్ 9 అంటే 99. ఇప్పుడు ఏం చెప్పాడు, అప్పుడు ఫస్ట్ నెంబర్కే ఫైనల్ నెంబర్కి వచ్చిన డిఫరెన్స్ అనేది 10 అని చెప్పాడు. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది అంత 1. ఈ 1 పార్ట్ అనేది 10 అయితే ఒరిజినల్ నెంబర్ అంటే 100 పార్ట్స్ ఎంత? 1/10 అయితే 100 పార్ట్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1000. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1000. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ అగైన్ బై 20%, బై వాట్ పర్సన్ షుడ్ బి ఇంక్రీజ్డ్ నెంబర్ బి రెడ్యూస్డ్ సో యాజ్ టు గెట్ బ్యాక్ ద ఒరిజినల్ నెంబర్?
ఒక సంఖ్యను 20% ఎక్కువ చేసి మళ్ళీ తర్వాత 20% పెంచితే వచ్చే సంఖ్య అసలు సంఖ్యల సమానం కావడానికి పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించవలెను సో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక నంబర్ అన్నాడు సో 100 తీసుకున్నాను నేను దీన్ని ఫస్ట్ 20% ఇంక్రీస్ చేశాడు సో 100 కి 20% అంటే 120 అవుతుంది తర్వాత అగైన్ 20% ఇంక్రీస్డ్ 10% ఇస్ 12 20% ఇస్ 24 120 ప్లస్ 24 ఇస్ 144 సో ఒరిజినల్ నెంబర్ ఇస్ 100 రిక్వైర్డ్ నెంబర్ లాస్ట్ వచ్చిన నెంబర్ వచ్చేసి 144 ఇప్పుడు ఏం చెప్తున్నాడు క్వశ్చన్లో ఈ 144 అనేది అగైన్ 100 అవ్వాలంటున్నాడు అంటే ఎంత తగ్గించాలి ఇందులో అని అడుగుతున్నాడు ఎంత పర్సెంట్ తగ్గించాలి అంటే 44 డిఫరెన్స్ చేయాలి 144 నుంచి 44 తీస్తేనే కదా ఫ్రెండ్స్ 100 వస్తుంది సో ఈ 44 అనేది ఈ 144లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు సో 44/144 × 100 క్యాన్సిల్ విత్ 4 11 times 36 times 9 times 4 25 times 25 × 11 = 275/9 క్యాన్సిల్ విత్ 9 30 times 270 5 remainder / 9 సో 35/9% ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రైస్ ఆఫ్ ఏ టీవీ సెట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25% యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ విచ్ ద సేల్ ఇంక్రీజ్డ్ బై 20% వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద షాప్ ఒక టీవీ సెట్ ఖరీదు 25% తగ్గించి అమ్మితే అమ్మకంలో 20% వృద్ధి వచ్చింది షాపు మొత్తం ఆదాయం ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఫ్రెండ్స్ ఈ టైప్ సమ్స్ డిస్కస్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేద్దాం ఇక్కడ రెవెన్యూ అన్నాడు రెవెన్యూ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ సేల్ అంటే ఆదాయం ఈక్వల్స్ టు ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ దాని సేల్ అది ఎంతలాగా అమ్మబడింది ఎంత రేటుతో అమ్మబడింది ఈ రెండు మల్టిప్లికేషనే మనకు వచ్చి ఆదాయం అవుతుంది సో ఈ కాన్సెప్ట్ తోటి అడిగాడు ఒక టీవీ సెట్ ఉందన్నాడు ఆ సెట్ అనేది 25% డిక్రీజ్ అయిందన్నాడు ప్రైస్ ఒరిజినల్ ప్రైస్కి 25% డిక్రీజ్ అయిందన్నాడు సేల్ ఏమో 20% ఇంక్రీజ్ అయిందన్నాడు రెవెన్యూలో డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఈ టైప్ సమ్స్ ఎలా చేయాలో ఒకసారి చేద్దాం ఫస్ట్ ప్రైస్ కదా 25% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 1/4 అంటే దీని మీనింగ్ 4 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ తగ్గింది 4 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ తగ్గింది డిక్రీజ్ అన్నాడు కాబట్టి తగ్గింది 1 పార్ట్ నెక్స్ట్ సేల్ 20% అంటే 1/5 5 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ పెరిగింది ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి పెరిగింది అదే డిక్రీజ్ అన్నాడు అంటే తగ్గింది అని అనొచ్చు ఇక 20% ఇంక్రీజ్ అన్నాడు 5 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ పెరిగింది అంటే 5 పార్ట్స్ ఉండేది 6 పార్ట్స్ అయింది ఇది స్టార్టింగ్లో ఉండేది ఇప్పుడు పెరిగాక జరిగింది సో మల్టిప్లై చేయండి ఇది 5 × 4 = 20 6 × 3 = 18 అంటే 20 రూపీస్ ఉండేది ఇవన్నీ జరిగాక 18 రూపీస్కి అవుతుంది సో దీనివల్ల తేడా ఏమొచ్చింది ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే తక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్ అది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు రెవెన్యూలో సో ఇక్కడ 20 ఉంది ఇక్కడ 18 ఉంది అంటే డిఫరెన్స్ వచ్చి 2 కంపేర్ విత్ 20 × 100 క్యాన్సిలేషన్ చెప్తే 10% డిక్రీజ్ సో ఆన్సర్లో లేదు కాబట్టి ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రైస్ ఆఫ్ ఏ టీ బీయింగ్ ఇంక్రీజ్డ్ బై 20% ఏ మ్యాన్ రిడ్యూసెస్ హీస్ కన్జంప్షన్ బై 20% బై హౌ మచ్ పర్సెంట్ విల్ హీస్ ఎక్స్పెన్సెస్ ఫర్ టీ బీ డిక్రీజ్డ్ టీ ఖరీదు 20% పెరగడం వల్ల ఒకడు దాని వాడకాన్ని 20% తగ్గించుకున్నాడు అతడు టీపై ఖర్చును ఎంత శాతం మేరకు తగ్గించుకున్నాడు సో ఇది కూడా ఇందాక కాన్సెప్ట్ అయిపోయి అది రెవెన్యూ ఇదైతే కన్జంప్షన్కి బేస్డ్ టీ ఒక పర్సన్ ఉన్నాడు టీ ఎక్కువ తాగుతాడు అనుకోండి సో ఏమైందంటే ఆ టీ రేట్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయింది 20% ఇంక్రీజ్ అయిందన్నాడు సో 20% ఇంక్రీజ్ అవడం వల్ల అతను ఏం చేశాడు కన్జంప్షన్ ఈ ఇంక్రీజ్ అవడం వల్ల అదే రేట్కి టీ తాగడం కొంచెం తగ్గించుకున్నాడు సో ఎంత పర్సెంట్ తగ్గించుకున్నాడు అని అడుగుతున్నాడు ఫస్ట్ ప్రైస్ టీ ప్రైస్ వచ్చేసి 20% కదా ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 1/5 ఇంక్రీజ్ అన్నాడు ఇది 5 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ పెరిగింది 5 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ పెరిగితే 6 నెక్స్ట్ హీస్ కన్జంప్షన్ రిడ్యూస్డ్ బై 20% నెక్స్ట్ కన్జంప్షన్ 20% కదా 20% ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 1/5 ఇది రిడ్యూస్ అన్నాడు అంటే 5 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ తగ్గింది 5 పార్ట్స్ ఉండేది 1 పార్ట్ తగ్గింది అంటే 4
ఈ టోటల్ అనేది రెవెన్యూ అవుతుంది ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ దాన్ని బట్టి మేనేజ్ చేసుకుంటాడు. 5 × 5 = 25, 6 × 4 = 24 రూపీస్ ఖర్చు చేసేవాడు రేటు పెరుగుతాం వల్ల ఇప్పుడు 24 రూపీస్కే ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. అంటే 25 రూపీస్ ఉండేది 24 రూపీస్కే చేస్తున్నాడు. అంటే 1 రూపీ అనేది డిఫరెన్స్తో వస్తుంది. సో 1 బై కంపేర్ విత్ ప్రీవియస్ది 25 × 100 క్యాన్సిలేషన్ 4. సో ఆన్సర్ ఈజ్ 4%. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40% అండ్ డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 80%, దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఈజ్ ద న్యూ ఫ్రాక్షన్. ఒక భిన్నంలో లవాన్ని 40% పెంచి హారాన్ని 80% తగ్గిస్తే వచ్చే భిన్నం అసలు భిన్నంలో ఎన్నవ వంతు. ఫ్రెండ్స్, ఇది తెలుగు క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంది. 80% తగ్గిస్తే అని పడ్డది, అక్కడ కూడా పెంచితే అని మీనింగ్ వస్తుంది. ఇంగ్లీషే మనం కరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ ఉందన్నాడు, మనకు ఆ ఫ్రాక్షన్ తెలియదు. సో మనం ఆ ఫ్రాక్షన్ మనం 100/100 అనుకుంటున్నాను, లవం హారం కూడా. ఇప్పుడు ఏం చెప్పాడు, న్యూమరేటర్ అనేది 40% ఇంక్రీజ్ అయింది. 100లో 40% అంటే 40, 100కి 40 కలిపితే 140, 40% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ డినామినేటర్ 80% ఇంక్రీజ్ అయింది, 180. సో ఈ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. క్యాన్సిల్ చేయండి, 2 7 times 2 9 times. సో ఫ్రాక్షన్ వచ్చేసి 7/9. అక్కడ క్వశ్చన్ కూడా ఇదే అడిగాడు, లాస్ట్కి ఏ ఫ్రాక్షన్ వస్తుందని అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. తెలుగులో క్వశ్చన్లో మిస్టేక్ ఉంది, సరి చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, బై హౌ మచ్ పర్సెంట్ ఏ కార్ ఓనర్ మస్ట్ రెడ్యూస్ హీస్ కన్జంప్షన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద సేమ్ బడ్జెట్. పెట్రోల్ ధరను 30% పెంచితే కారు యజమాని ఎంత శాతం మేరకు వినియోగం తగ్గించుకుంటే అతని బడ్జెట్లో మార్పు ఉండదు. సో ఈ టైప్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో పెట్రోల్ ఖరీదు, సో పెట్రోల్ ఖరీదు అనేది 30% ఇంక్రీజ్ అయిందంట. దీనివల్ల ఏంటంటే అతని కన్జంప్షన్ అనేది ఎంత శాతం డిక్రీజ్ చేస్తే ఆదాయం కాన్స్టెంట్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఆటోమేటిక్గా పెట్రోల్ రేటు పెరిగితే కన్జంప్షన్ కూడా పెరగాలి. అంటే వాడకం యాస్టీస్ ఉంటే రేట్ అనేది పెరుగుతుంది. బట్ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, పెట్రోల్ రేటు పెరిగింది, అతను కన్జంప్షన్ అంటే ఈ పెట్రోల్ వాడకాన్ని ఎంతవరకు తగ్గించుకోవాలని అడుగుతున్నాడు. సేమ్ ఆదాయం ప్రీవియస్ ఎలా ఉందో అలా ఉండాలంటే ఈ టైప్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రైస్ పెట్రోల్ది 30% అన్నాడు కదా, దీని ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 3/10. అంటే 10 పార్ట్స్ ఉండేది 3 పార్ట్స్ పెరిగింది. 10 పార్ట్స్ ఉండేది 3 పార్ట్స్ పెరిగింది అంటే 13 అవుతుంది. 10కి 3 కలిపితే 13 కదా. ప్రీవియస్గా 10 రూపీస్ ఉండేది, 13 రూపీస్ అయింది అని అనుకోండి. సో కన్జంప్షన్ ఏమంటున్నాడు, ఎంత తగ్గిందో చెప్పలేదు, అది ఎంత తగ్గిందో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టోటల్ రెవెన్యూ అనేది ఆదాయం, రెవెన్యూ అనేది కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏం వస్తుందో ఇక్కడ మల్టిప్లై చేస్తే సేమ్ రావాలి. సో అలా రావాలంటే మనం ఏం చేద్దామంటే, ఈ ఫ్రాక్షన్ ఉంది కదా దీన్ని రివర్స్లో రాయండి. అంటే ఇక్కడ 13 ఇక్కడ 10. సో 13 10తో చేసిన సేమ్ వస్తుంది, 10 13తో చేసిన సేమ్ వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో 10 × 13 అంటే 130, 13 × 10 అన్న 120, 30. సో కాన్స్టెంట్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఈ కన్జంప్షన్ అనేది ఎంత పర్సెంట్ తగ్గించిందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 13 పార్ట్స్ ఉండేది, 10 పార్ట్స్కి తగ్గాడు, అంటే డిఫరెన్స్ 3 పార్ట్స్, 3 పార్ట్స్ కంపేర్ విత్ 13 × 100. 300/13, 13 2 times 26 = 40, 13 3 times రిమైనింగ్ 1/13. సో 13 23, 1/13% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఏ వీట్ ఫాల్స్ బై 16%, బై వాట్ పర్సంటేజ్ ఏ పర్సన్ కెన్ ఇంక్రీజ్ ద కన్జంప్షన్ ఆఫ్ వీట్ సో దట్ హీస్ ఓవరాల్ బడ్జెట్ డస్ నాట్ చేంజ్. గోధుమ ధర 15% పతనం అయ్యింది, ఒక వ్యక్తి గోధుమ వినియోగం ఎంత శాతం మేరకు పెంచితే అతని మొత్తం బడ్జెట్లో ఏ మార్పు ఉండదు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ సేమ్ ప్రీవియస్గా డిస్కస్ చేసిన క్వశ్చన్ టైపే. ఇందాక అక్కడ ఎంత కన్జంప్షన్ తగ్గించాలని అన్నాడు, ఇక్కడ ఎంత కన్జంప్షన్ పెంచాలని అన్నాడు. అంటే అక్కడ ధర అనేది పెరిగింది, ఇక్కడ ధర అనేది తగ్గింది. సో ఇది చూద్దాం. సేమ్ ఇందాక కాన్సెప్టే, గోధుమలు కాబట్టి పర్సెంట్ ఎంత తగ్గింది అన్నాడు, 16% తగ్గింది అన్నాడు డిక్రీజ్. 16% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయకపోతే 16/100 అయింది, 4 times 4 = 25 times, అంటే 4/25. సో గోధుమ ధర ప్రైస్ అనేది ఏమైంది, 25 పార్ట్స్ ఉండేది, 4 పార్ట్స్ తగ్గింది. అంటే 25 నుంచి 4 తీస్తే 21, 25 ఉండేది
21 రూపీస్ వస్తుంది. సో ఇతన కన్జంప్షన్ అనేది ఏం చేస్తే ఆదాయం కాన్స్టెంట్ గా ఉంటుంది. సేమ్ ఇందాక కాన్సెప్ట్ రివర్స్ లో రాయండి దీన్ని. 21 ఇక్కడ 25 ఇక్కడ 21 25. సో ఈ రెండు మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది, ఈ రెండు మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఇది మల్టిప్లై చేయక్కర్లేదు, జస్ట్ మనకి కన్జంప్షన్ ఒకటి అడిగాడు ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడని. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, 21 రూపీస్ ఉండేది 25 అవుతుంది, అంటే 4 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. కంపేర్ విత్ 21 ఇంటూ 100, 4 ఇంటూ 100 400 బై 21, 21 వన్ టైమ్, 21 19 రిమైనింగ్, 0 190, 21 9 టైమ్స్ పాయింట్ అప్రాక్సిమేట్గా 19 పాయింట్ సంథింగ్ చూపిస్తుంది. ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 16% రాంగ్, బి రాంగ్, సి 18.5, ఇక్కడ ఏమో మనకి 19 పాయింట్ అని వచ్చింది. సో సి కూడా కాదు, సో ఆప్షన్ డి 19%. ఆన్సర్ కూడా 19.0 సంథింగ్ ఎంత వస్తుంది, సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.